ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యంగా జరిగింది. దానికి తోడు వచ్చిన పవనాలు కూడా బలహీనంగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది జూన్ జూలైలో ఓ మోస్తరు వర్షాలు కురిసినా పెద్దగా ఉపయోగపడలేదు. చెరువులు జలాశయాలు నిండినా వ్యవసాయానికి అనుకూలంగా మాత్రం వర్షం పడలేదు. ఈ ఏడాది రాయలసీమలో 19%, కోస్తాంధ్రలో 20% తక్కువ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 32% నమోదైంది. హైదరాబాద్లో 33% వర్షం నమోదైంది. మొత్తం మీద ఈ ఏడాది రెండు రాష్ట్రాలలోనూ వర్షాలు ఆశాజనకంగా లేవని చెప్పవచ్చు. ప్రస్తుతం వర్షాలు మనం పరిశీలిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిశీలిస్తే ఈ రోజు వరకు సాధారణకన్నా 26% తక్కువగా నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 కోస్తాంధ్ర, మన రాయలసీమ, తెలంగాణ 3 సబ్ డివిజన్లో కూడా ఓవరాల్గా చూస్తే మనకేంటే సాధారణంగా తక్కువ డెఫిషియెంట్ రైన్ఫాల్ ఉంది. గత ఏడాది ఈ రోజుతో పోలిస్తే గత ఏడాది రాష్ట్రం అంతా, అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలు మొత్తం పరిశీలిస్తే 14% ఎక్కువగా నమోదైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్షపాతం 50% కంటే తక్కువ నమోదైతేనే కరువుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం 26% ఉండడం వల్ల కరువు రాష్ట్రాలుగా ప్రకటించే అవకాశం లేదు.